కన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. అల్లా సంతోషం కోసం మనం ఉపాసం ఉంటున్నాం, అల్లా సంతోషం కోసం మనం నమాజ్ చేస్తున్నాం, అల్లా సంతోషం కోసం మేము కుర్బానీ చేస్తున్నాం, అల్లా యొక్క సంతోషం కోసం మేము హజ్ చేస్తున్నాం, అల్లా యొక్క సంతోషం కోసం మేము ఉమ్రా చేస్తున్నాం. కానీ సోదరులారా, అల్లా దగ్గరికి ఉన్న పనిని అల్లా స్వీకరించలేదు. కానీ ఎప్పుడైతే మీరు మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రేమగా దురుషర్ని చదువుతారు, అల్లా అంటున్నాడు నేను వెంటనే దాన్ని స్వీకరిస్తాను, నేను వెంటనే దాని యొక్క పుణ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే సోదరులారా, అల్లా కన్నా ముందు మీరు అల్లాతో కనెక్ట్ అవ్వాలంటే ముందుగా ప్రవక్త గారితో కనెక్ట్ అవ్వాలి. అల్లాతో మీరు కనెక్ట్ అవ్వాలంటే ముందుగా మీరు ప్రవక్త గారితో కనెక్ట్ అవ్వాలి. ప్రవక్త గారితో కనెక్ట్ అవ్వాలంటే మీరు దురుషర్ని చదవాలి. దురుషర్ని చదివితే అల్లా మీ యొక్క నమాజ్ స్వీకరిస్తాడు. దురుషర్ని చదివితే అల్లా మీ యొక్క ఉపవాసాన్ని స్వీకరిస్తాడు. బికాస్ దురుషర్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇన్ ఇస్లాం. దురుషరీఫ్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇన్ ఇస్లాం. దురుషరీఫ్ లేకపోతే మీ యొక్క నమాజ్ అల్లా స్వీకరించడు, దురుషరీఫ్ లేకపోతే మీ యొక్క మంచి కార్యక్రమాలు అల్లా స్వీకరించడు. మీరు ఏ విధంగా అంటారండి? దురుషరీఫ్ అంటే ఏమిటి? దురుషరీఫ్ అంటే ఏమిటి? ప్రవక్త గారికి మేము ప్రేమగా సలాం చేస్తాం, అస్సలాము అలైకా యా రసూలుల్లాహ్. సలాం ఎవరికి చేస్తారండి? సలాం ఎవరికి చేస్తారు? మిత్రులకి మాత్రమే చేస్తారు. ఒకవేళ నేను మీతో గొడవ పడితే మీరు నాకు సలాం చేయరు. కానీ సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పై మేము సలాం చేస్తాం. ఎందుకు? మేము ఆయన్ని మాలాగా అనుకోము, మేము ఆయన్ని సాధారణ మనిషి అనుకోము. 124 ప్రవృత్తి గురువైన మహాప్రవక్త గారికి మేము సలాం చేస్తాం. ఒకవేళ తిరిగి ఆయన వాలేకుమ సలాం అని అంటే ఈ ప్రపంచంలో మన ఈ వ్యాధి కురరాదు, ఈ ప్రపంచంలో మన కష్టాలు అనేది ఉండదు. ఇది మా యొక్క నమ్మకం అండి, ఇది మా యొక్క నమ్మకం. మీరు అల్లాతో డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేరు, మీరు అల్లాతో డైరెక్ట్ గా అసలు కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే మహాప్రవక్త ఈజ్ ఏ ఇండైరెక్ట్ స్టెప్ టు కనెక్ట్ అల్లా. మహాప్రవక్త అనగా మహాప్రవక్త ఈజ్ ఏ ఇండైరెక్ట్ స్టెప్ టు కనెక్ట్ అల్లా. పూర్తి అవ్వాలంటే మీ యొక్క హజ్ ని అల్లా స్వీకరించాలంటే మదీనాలో ఆయన స్వీకరిస్తే మీ యొక్క హజ్ కూడా అల్లా స్వీకరిస్తారు. ఒకసారి ప్రేమగా మరీ జరు మరియు దురుషరించబడి ఈ యొక్క మిలాద్ షరీఫ్ రబీల్ అవ్వల్ అంటే ఏంటి? ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తుంటే సోదరులారా, మొదటి నెల ముహర్రం అనే నెల. మొదటి నెల ది ఫస్ట్ మంత్ ఇన్ ఇస్లాం ఇస్ ఏ ముహర్రం. ముహర్రం రాగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఇమామి హుస్సేన్ రదియల్లాహు తఆలా గారు గుర్తుకొస్తారు. ఆయన చేసిన త్యాగం, ఆయన పొందిన ఆ యొక్క ఇమాం మనకి గుర్తుకొస్తారు, అనగా ఇమామ్ అహ్మద్ రజా ఖాన్ గారు గుర్తుకొస్తారు. మూడో నెల రాగానే 11 గురువైన రబీల్ అవ్వల్ నెల మనకు గుర్తుకొస్తుంది. ఈ నెల లేకపోతే 11 కూడా ఉండేది కాదు, ఈ నెల లేకపోతే రంజాన్ కూడా ఉండేది కాదు. మీరు ఏ విధంగా అంటారండి? మీరు ఏ విధంగా అంటారు? అల్లా మొట్టమొదటిగా సృష్టించి ఏంటి? మట్టి, ఆకాశం, నేల, ఏంటిది అల్లా మొట్టమొదటిగా సృష్టించింది అని అంటే సోదరులారా, అల్లా మొట్టమొదటిగా సృష్టించింది తన యొక్క నూరుతో, తన ప్రవక్త గారి యొక్క నూరుని సృష్టించాడు, తన ప్రియుడి యొక్క నూరుని సృష్టించాడు, అనగా మన మహాప్రవక్త గారి యొక్క నూరుని సృష్టించాడు. ఆ నూరుని గారి అల్లా సృష్టించకపోతే మనుషులు అనేది ఉండేది కాదు, మనుషులు ఉండేది కాదు. ఎందుకు? ఎందుకంటే మనం పుట్టింది కేవలం ప్రవక్త గారి వలనే మరి పుట్టాం. ప్రవక్త గారు లేకపోతే, ఆయన యొక్క నూరు లేకపోతే మనం ఉండేవాళ్ళమా? ఉండేవాళ్ళం కాదు. నాలుగో లేనా రాగానే ఎవరు గుర్తుకొస్తారు? గౌసి ఆజం రది అల్లాహు తఆలా గారు గుర్తుకొస్తారు. సోదరులారా, ఇలా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మీరు చూస్తున్నట్లయితే 12 కూడా ఏదో ఒక బలితో కనెక్ట్ అయి ఉంటుంది, ఏదో ఒక ప్రవక్తతో కనెక్ట్ అయి ఉంటుంది, లేదంటే స్వయంగా అల్లాహతో అనగా రంజాన్ అనే నెల అల్లాహతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా మనకి 12 అల్లాహ్ ఇచ్చాడు. ఈ నెల మూడో నెల, ఈ నెల 11 గురించి సోదరులారా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ రబీల్ అవ్వల్ అనే నెల రాగానే మనం ఆనందిస్తాం, మనం సంతోషిస్తాం, మనం మన ఇంటి పైన జెండా కడతాం. అంతే కదండి, ఇంటి పైన జెండా కడతాం, వీధుల్లో లైట్తో డెకరేషన్ చేస్తాం, ఇలా వీధుల్లో జెండాలతో డెకరేషన్ చేస్తాం. ఎక్కడ ఉంది? ఇంటి పైన జెండా కడతాం, ఎక్కడ ఉంది? సోదరులారా రండి, ఎప్పుడైతే మన మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారో అల్లాహ్ పిలిచి అంటున్నాడు, ఓ జిబ్రాయిల్, ఎప్పుడైతే జిబ్రాయిల్ ఇస్లాం దగ్గరికి వెళ్ళారు, ఓ అల్లా చెప్పు ఎందుకు పిలిచావు అని అంటే అల్లా అంటున్నాడు, ఓ జిబ్రాయిల్, ఈ రోజు నా యొక్క ప్రియుడు జన్మించాడు. ఓ జిబ్రాయిల్, ఈ రోజు నాకు నా యొక్క ప్రియుడు జన్మించాడు. వెళ్ళు స్వర్గం నుండి 3 జెండాలు తీసుకో. ఓ జిబ్రాయిల్, స్వర్గం నుండి 3 జెండాలు తీసుకో. ఓ అల్లా, సరే తీసుకుంటాను.
ఒకటి తూర్పు వైపు కట్టు, మరొకటి పడమర వైపు కట్టు. గమనించండి, ఒకటి తూర్పు వైపు కట్టు, మరొకటి పడమర వైపు కట్టు. వల్లమ్మని మూడో జెండా ఎక్కడ కట్టాలి? కాబా పైన కట్టిరా. మూడో జెండా కాబా పైన కట్టిరా సోదరులారా. ఇప్పుడు రండి, జిబ్రీల్ అలీ ఇస్లాం గారు తీసుకున్నారా జెండాలు? ఒకటి తూర్పు వైపు కట్టేశారు, మరొకటి పడమర వైపు కట్టేశారు, మరి మూడో జెండా కాబా పైన కట్టేశారు. సరే సరే, మూడు జెండాలు మూడు చోట్ల కట్టేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో మీరు చూసినట్లయితే, మీరు ప్రపంచం మొత్తం చూసినట్లయితే కేవలం మీలాదు నబీ మాత్రం ఎవరు చేస్తున్నారు? అహ్లే సున్నత్ వల్ జమాత్ మాత్రమే చేస్తుంది. నిజమా కదా? నిజమా కాదా? కేవలం అహ్లే సున్నత్ వల్ జమాత్ మాత్రం మీలాదు నబీ చేస్తుంది. మీలాదు నబీలో ఏం చేస్తాం? మొదటి తారీఖు రాగానే, రబీల నెలలో మొదటి తారీఖు రాగానే మన ఇంటి పైన జెండా కడతాం, మస్జిద్ పైన జెండా కడతాం, మదర్స పైన జెండా కడతాం. కట్టమా లేదండి? తప్పకుండా కడతాము. ఎవరు చేశారు? ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? జిబ్రీల్ అలీ ఇస్లాం స్వయంగా చేశారు. అల్లా ఆర్డర్ చేశాడు, అల్లా ఆర్డర్ చేశాడు. ఎవరు దీన్ని అమలు చేశారు? జిబ్రీల్ అలీ ఇస్లాం. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎవరి యొక్క సున్నత్ అని అంటారు? సున్నత్ అంటే ఒకరు చేసే పనిని మీరు అమలు చేసే దాని సున్నత్ అని అంటారు. ఇది ఎవరి యొక్క సున్నత్? ఇది ఎవరి యొక్క సున్నత్? జిబ్రీల్ అలీ ఇస్లాం వారి యొక్క సున్నత్. జిబ్రీల్ ఇస్లాం పెద్ద లేదండి ఈనాడు ఒక మనిషి పెద్ద? జిబ్రీల్ ఇస్లాం పెద్ద లేదండి ఈనాడు ఒక మనిషి పెద్ద? సోదరులారా, అహ్లే సున్నత్ జమాత్ రైట్ వేలో ఉంది, కరెక్ట్ వేలో ఉంది. మీరు ఏ విధంగా చెప్తున్నారు? అల్లాహ్ ఆర్డర్ చేశాడు, ఓ జిబ్రాయిల్ మూడు జెండాలు మూడు చోట్ల కట్టిరా. హజ్రత్ జిబ్రీల్ ఇస్లాం మూడు జెండాలు తీసుకున్నారు, మూడు చోట్ల కట్టేశారు. అహ్లే సున్నత్ జమాత్ మాత్రం, కేవలం అహ్లే సున్నత్ జమాత్ మాత్రమే దీన్ని అమలు చేస్తుంది. అందుకని ఒక కవి అంటున్నాడు, నిసార్ కి రిచ్ హెల్ప్ హెల్ప్ హసార ఇదే రబీల్ అవ్వల్ సివా ఇబ్లీస్ కే జహాన్ మే సబీత ఖుషియా మనహార అల్లాహ్. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. మాత్రమే దీన్ని అమలు చేస్తుంది కదండి, కేవలం మనం మాత్రమే అమలు చేస్తున్నాం. ఇప్పుడు రండి ముందుకు వెళ్దాం.